नेल्लूर जिल्ला विंजमूर मंडल में एंतो प्रतिष्ठात्मकंगा चेपट्टिन जगनन्न कालनी लेआउट वाईसीपी मंडल कन्वीनर कोंडारेड्डी सोसाइटी चेयरमैन मद्दूर चिन्नकृष्णारेड्डी आध्वर्यंलो उदयगिरी शासन सभ्युलु मेकपाटि चंद्रशेखर रेड्डी मुख्य अतिथिगा पाल्गोनि जगनन्न पच्चतोरणं कार्यक्रमान्नि प्रारंभिंचारु। वल्लाल कोंडारेड्डी मात्लाडुतू मुख्यमंत्री जगन मोहन रेड्डी प्रतिष्ठात्मकंगा चेपट्टिन जगनन्न कालनी लेआउट पलु शाखल प्रभुत्व कार्यालयाल्लो जगनन्न पच्चतोरणं कार्यक्रमंलो भागंगा उदयगिरी शासन सभ्युलु मेकपाटि चंद्रशेखर रेड्डी चेतुल मीदुगा मोक्कलु नाटडं जरिगिंदन्नारु। राष्ट्रंलो मंचि वातावरणं प्रजलु सुभिक्षंगा उंडालंटे प्रति ओक्करू बाध्यतगा मोक्कलु नाटालनि ఆ విధంగా పర్యావరణాన్ని కాపాడుకోవాలని కోరారు। ఈ కార్యక్రమంలో కనక దుర్గభవాని డిప్యూటీ తహసీల్దార్ మురళీధర్ రాజు తదితరులు పాల్గొన్నారు। రాష్ట్రవ్యాప్తంగా జగనన్న పద్ధతోర్ణం కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది। ఈ కార్యక్రమంలో మన ఉదయగిరి శాసన సభ్యులు జగనన్న పద్ధతోర్ణం కార్యక్రమాన్ని ప్రారంభించారు। అదే విధంగా మన ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు కూడా ప్రారంభించి పేద ప్రజలందరికీ తగిన ఆక్సిజన్ గాలి ఈ కాలుష్యం కోరల్లో చిక్కున్న మానవ మనుగడకే ఇబ్బంది జరుగుతున్న ఈ రోజుల్లో ఈ జగనన్న పచ్చతోరణం కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా సౌభాగ్యం। ఒక్కొక్క చెట్టు నాడితే కనీసం సంవత్సరానికి లక్ష రూపాయలు విలువైన మనకు తెలియకుండానే లక్ష విలువైన ఆక్సిజన్ ఆ చెట్టు అందజేస్తుంది। అదే విధంగా దాదాపు ఈ రోజు నుంచి 20 కోట్ల మొక్కలు అంటే ఇది దాదాపు అసాధ్యమైన ప్రక్రియ। దాని సాధ్యం చూపించడమే మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి ప్రత్యేకత। ఆయన ఈ 20 కోట్ల మొక్కల్ని వదిలేయకుండా దానికి అధికారులందరూ దాని గురించి వివరణ ఇచ్చారు। దానికి నీరు పోయటం, చుట్టూ ఫెన్సింగ్ నాటటం, సంరక్షించే అది చెట్ట పెద్దయ్యేంత వరకు కూడా దాన్ని సంరక్షించే బాధ్యత కూడా ప్రభుత్వం చేపట్టింది। కాబట్టి ఈరోజు 20-30 లక్షల ఇళ్ల స్థలాలు ప్రభుత్వం మంజూరు చేసి ఉన్నది। ఆ లేఅవుట్లోనే ఎక్కువగా ఈ రోడ్లకు అటు ఇటు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది। ఇంకా ఎక్కడైతే ఖాళీగా ఉందో అక్కడంతా చెట్లు నాటే కార్యక్రమం కూడా ప్రారంభించడం జరిగింది। కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ చెట్టుని మనం దోనబోయేటప్పుడు కూడా ఏదైనా చెట్టుకి అసౌకర్యంగా ఫెన్సింగ్ ఊడిపోయో నీళ్ళు లేక ఎండిపోతుంటే కూడా మనం కూడా దాన్ని సహకరించి ఆ చెట్టును కాపాడుకునే బాధ్యత పౌరులందరి మీద ఉంటుంది।